హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఆ ఇంటర్వ్యూలో అంటే జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా మీ సంపాదన మొత్తం రాజకీయాల్లో ఖర్చు పెడితే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏమన్నారా, మీ పిల్లలు ముఖ్యంగా అకీరా దీనిపైన ఆబ్జెక్షన్ చేయడా అని చెప్పేస్తే ఆయన పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చేశారు, నా పిల్లలకు నేను ఇవ్వాల్సిందంత ఇచ్చేసాను, చదివిచ్చాను, డబ్బులు కూడా ఆస్తి కూడా ఇచ్చేసాను చెప్పేసి చెప్పడం చూస్తున్నాం సార్. అయితే అంతకుముందు రేణు దేశాయ్ గారు అసలు పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి ఆస్తులు ఇవ్వలేదు అని చెప్పేసిన ఒక వార్తను ఇప్పుడు తీసుకొస్తున్నారు సార్. ఆమె అలా చెప్పిందని అని అంటున్నారు. నిజంగా ఆమె అలా చెప్పిందా, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా, దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆస్తుల గురించి మనిషి అలా చెప్తున్నారండి. మనం అబ్జర్వ్ చేసిన మేరకు పవన్ కళ్యాణ్ ఎవరికి కూడా అన్యాయం చేసే మనిషి కాదు. మొదటి భార్యకి ఆ విధంగానే ఇంత తప్పు కింద దాన్ని ఏమంటారు, వాళ్ళకి నెలసరి మృతి ఇస్తారు కదా, అంటే ఆ భార్యకి ఇచ్చేటువంటి ఏదో మృతి అది చేశాడు. ఇవను ఇవిడికి కూడా మంచి అమౌంటే ముట్ట చెప్పినట్టు అధికారికంగా వార్త. అంతరికంటే అన్నిటికంటే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య అచ్చు వాళ్ళ అమ్మలాగా ఉంటుంది, ఎవరు అంజనాదేవిలాగా ఉంటుంది అన్నమాట. అందుకే ఆ ఆద్యని చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అమ్మాని పిలుస్తారన్నమాట. అదొకటి ఉంది. తర్వాత ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా అంటే తండ్రి దగ్గర లేని బిడ్డ అనిపించుకోకుండా రేణు దేశాయ్ మాత్రం వాళ్ళు పెంచడంలో మాత్రం సిద్ధహస్తురాలైంది నెంబర్ వన్. ఎందుకంటే అకీరా నందను 6 అడుగులు 4 అంగుళాలు పొడవు, క్లాసులో ఫస్టు, ఆటల్లో ఫస్టు, మార్షల్ ఆర్ట్స్లో ఫస్టు, మ్యూజిక్లో ఫస్టు అని చూస్తుంటే ఆనందంతో ఉప్పొంగిపోతారన్నమాట ఎవరైనా. అలాగే తను కూడా ఆద్య కూడా చిలిపిగా ఉంటూ పాటలు అయి పాడుతూ వాళ్ళ నాన్నని పవన్ కళ్యాణ్ అంటే అందరూ భయపడతారు, అందరూ భయపడే పవన్ కళ్యాణ్ని భయపెడుతుంది ఆచ్య, అది వాళ్ళ అమ్మ చెప్పింది అన్నమాట. అది ఇక్కడ ఏంటంటే ప్రాపర్టీల గురించి చూసుకున్నట్టయితే ప్రాపర్టీలు మీరు పోయిన ప్రాపర్టీలనే చూసుకుంటున్నారు. ఒక 200 కోట్లు ప్రాపర్టీ అనుకుందామండి, అవే పోయాయండి, అర్థమైందా? అప్పులు ఒక 100 కోట్లు దగ్గర ఉన్నాయి, అవి పోయాయి అనుకోండి, కానీ ఎంత సంపాదించాడండి? సంపద అంటే డబ్బులు అనుకుంటే పొరపాటు. ఈరోజు చిటికి వేస్తే 200,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్ళు వస్తున్నారంటే మనిషి ఒక రూపాయి అయితే 100 కోట్లు 1000 కోట్లు కూడా అవుతాయన్నమాట. అంతమందిని సంపాదించారు మనిషి ఒక రూపాయి. అందువల్ల ఆయన సంపాదించింది ఏముంది, రేపొద్దు నేను నిలబడినయ్య బాబు నాయకుడిగా ఉన్నా కాళ్ళు వేళ్ళు పట్టుకొని బ్రతిమాలతో తీసిపోతారన్నమాట. అటువంటి ప్రేమ అనురాగాల్ని సంపాదించాడన్నమాట. ఇక్కడ రేణు దేశాయి పిల్లల్ని పెంచే విషయంలో నెంబర్ వన్గా ఉన్నప్పుడు కూడా పవన్ కళ్యాణ్ విషయంలో కూడా కొంచెం తొందరపడి మాట్లాడింది. తొందరపడి మాట్లాడి ఏమంది, నా గురించి ఆయన అర్థం చేసుకోలేకపోయారు, ఆయన గురించి నేను అర్థం చేసుకోలేకపోయాను, వాడు తప్పు నాలోనూ ఉంది తనలోనూ ఉంది. కానీ ఇప్పుడు జెన్యున్గా ఒప్పుకోడు, పవన్ కళ్యాణ్ని మించినటువంటి నిస్వార్థపరుడైన రాజకీయ నాయకుడు రాలేడు అని చెప్పేసి తను ఎప్పుడు చెప్తుందన్నమాట. మాకు విభేదాలు ఉండదు, కానీ పవన్ కళ్యాణ్ మించినటువంటి నిస్వార్థమైన డబ్బు మీద ఏమాత్రం కూడా ఆశ లేని అధిక అంటే నాయకుడు రాడు అని చెప్పింది అన్నమాట. ఇప్పటికీ వీళ్ళు మార్నింగ్ కూడా ఏదో ట్వీట్ చేస్తే చూసామన్నమాట. అందువల్ల ఇక్కడ డబ్బులు లేకుండా ఈ అది ట్వీట్ చేసింది, ఈలోగా ఏం చేసిందంటే కొంచెం ఆర్థికంగా కొంచెం కష్టంగా ఉంది మా చారిటబుల్ ట్రస్ట్కి, తల మీకు కలిగింది పంపించండి అని చెప్పిందన్నమాట. ఇది రెండు రకాలుగా మనకి అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇంకేముందిరా, రేణు దేశాయ్ పూర్తిగా పడిపోయింది అంటే ఆర్థికంగా సహాయం చేయు చార్టీస్కి అని చెప్పినట్టయితే ఆర్థికంగా బ్రోకెన్ అయిపోయిందని అనుకుంటారన్నమాట. అది కూడా సందర్భం వచ్చింది. అయితే చిరమ్మన పవన్ కళ్యాణ్కి అటువంటి పరిస్థితి రాదు. రేపు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, 2 సినిమాలకి 200 కోట్లు వస్తాయన్నమాట. బయట తారకును చరణును లేకపోతే వీళ్ళే 1 కోటి రూపాయలు 100 కోట్లు తీసుకున్నప్పుడు ఇప్పుడు అభిమానులు అందరూ సినిమాలు చూస్తే అక్కడ రజనీకాంత్ లాగా
పెద్ద ఫెయిల్ అయితే పెద్ద హిట్, మరి హిట్ అయితే సూపర్ హిట్ అయినట్టు ఇంకా సంవత్సరాలు తరబడి ఆడతాయన్నమాట జనం కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ ఒకసారి చూస్తే చాలు సంవత్సరం అయిపోతుంది అది మాట. అందువల్ల పవన్ కళ్యాణ్ తాలూకు ఆర్థిక పరిస్థితుల గురించి ఎవరు ఆలోచించి విచారపడిపోవాల్సిన అవసరం లేదు, ఆయన తెలుసు బాగా తెలుసు. అయితే ఏంటంటే చిరంజీవికి ఈయనకి ఉన్న డిఫరెన్స్ ఏమిటంటే చిరంజీవికి రాజకీయం తెలియదు, కానీ పవన్ కళ్యాణ్కి ఎవరిని ఎక్కడ పెట్టాలో ఎవరిని ఎక్కడ నొక్కాలో రాజకీయం తెలియదు తెలుసు. తర్వాత చిరంజీవి మామూలుగా ఒకరి చేత అనిపించుకోడు, ఈయన అనిపించుకుంటాడు అనగలడు, ఒక దెబ్బ కుట్టించుకున్నా 10 దెబ్బలు కొట్టగలడు. అది పవన్ కళ్యాణ్లో ఈరోజు ఉన్నటువంటి హీరోయిజం అన్నమాట. హీరోయిజం అంటే ఆ లక్షణాలు ఏంటంటే ఇదే, ఒకడు వచ్చినట్టయితే ఎవరినైనా జగన్మోహన్ రెడ్డినే ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, కమాన్ రా ఎక్కడికి వస్తావు హ్యాండ్ టు హ్యాండ్ అని అనమాట. అంటే ఆ ధైర్యం ఉంది అంటే అంటే పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎవరు వచ్చినప్పుడు కూడా సింగిల్ హ్యాండ్తో కొడేస్తారన్నమాట. ఆయనకున్న వనరులు అవి చిన్నప్పటి నుంచి ఎక్సైజులు మార్షల్ ఆర్ట్స్లు ఇవన్నీ ఉన్నాయి కదా. అందువలన ఆయన మీద ఆయనకున్న ముఖ్యంగా నమ్మకం, ఎంతైనా సాధిస్తామని నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు హీరోగా నిలబడ్డాడు అన్నమాట అది. ఓకే సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారికి అకీరా అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎప్పుడు మాట్లాడిన ఎమోషనల్ అయిపోతుంటాడు పిల్లల గురించి మాట్లాడినప్పుడు. పవన్ కళ్యాణ్ గారికి అకీరా గారికి ఉన్న అనుబంధం అండ్ ఆద్యకు ఉన్న అనుబంధం, వీళ్ళకు మెగా ఫేమ్తో ఉన్న అనుబంధం గురించి మీ మాటలు సార్. అకీరా నందన్కి పవన్ కళ్యాణ్ అంటే దాన్ని ఏమంటారు హార్ట్ హిట్టింగ్ ఫ్యాన్ అండి. ఆయన కొడుక కాకుండా ఫ్యాన్గా అంటే అభిమానిగా చాలా ఇష్టం. ఎలాగంటే ఇంతమంది అభిమానాన్ని పొందడం చిన్న విషయమా అని లాజికల్గా ఆలోచిస్తాడు అకీరా నందన్. ఎంత గొప్పడంటే వాళ్ళ అమ్మదారికి వెళ్ళి అమ్మ నువ్వు ఇంకెందుకు దండగా పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ జీవితాన్ని బలి చేసుకోమని ఎవరు చెప్పారంటే లేదు నాన్న మిమ్మల్ని కాపాడుకోవాలి కదా, ఎస్ అమ్మ మేము చెడ్డ పేరు తేము నీ తప్పు తప్పుడు సంకేతాలు ఇవ్వం అని చెప్పేసి చూడు మా క్లాసులో నేనే ఫస్ట్, చూడు మా యూనివర్సిటీలో నేనే ఫస్ట్, చూడు అన్నింటిలో నేనే ఫస్ట్, స్పోర్ట్స్ గేమ్స్ కర్రసాము అని అంటే ఏముంది నీకేమన్నా చెడ్డ పేరు తెస్తున్నానా. అందుకే కదా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ ఇద్దరు పేరెంట్స్గా వెళ్ళి ఆ స్కూల్లో వాళ్ళకి ప్రెజెంట్స్ ఇచ్చారు అది. ఇక్కడ అందుకు చిరంజీవి గారికి కూడా అఖిలా నందన్ అంటే చాలా ప్రేమ. చిరంజీవి గారి అసలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అంటే పంచ ప్రాణాలు ఎవరికి, సూర్యకమ్మకి. మరి అట్లాంటి పవన్ కళ్యాణ్ కొడుకుని మనవడిలాగే చూసుకుంటుంది కదా. అలాగే చరణ్ కూడా ఈ అఖిలా నందన్తో సినిమా తీయబోతున్నాడు. ఇప్పుడు రెడీగా నలుగురు ఉన్నారు సినిమాలు తీసేందుకు, నలుగురు ఉన్నారు. అది ఇంకొక విషయం నెక్స్ట్ విషయం వీడియో చెప్పుకుందాం. అలా చూస్తే ఆద్యం వచ్చినట్టయితే వాళ్ళ అమ్మలాగా ఉంటుంది కనుక చిరంజీవి మురిసిపోతాడు, అలాగే మా పవన్ కళ్యాణ్ మురిసిపోతాడు. ఇద్దరు కూడా ఆద్యానేమో అమ్మ అమ్మ అనే పిలుస్తారు. ఇక వాళ్ళ అమ్మగారి ఆనందానికి అంతే లేదు, నా పోలికలతో పుట్టింది నా మనవరాలు, నేను చచ్చిపోయిన నా మనవరాలు నన్ను చూసుకుంటారంటే ఆనందం. వాళ్ళది మంచి చక్కని కుటుంబం అండి, ఆదర్శవంతమైన కుటుంబం. అందుకే నాకు ఎవరైనా ట్రోల్ చేసినట్టయితే చిరంజీవి గారి కుటుంబం మీద ఒళ్ళు మండిపోద్దన్నమాట. ఎందుకంటే అక్కడ బాలీవుడ్లో పృథ్వీరాజ్ కుటుంబం ఉంది, ఇక్కడ టాలీవుడ్లో చిరంజీవి గారి కుటుంబం ఉంది, 10 మంది 12 మందికి పైగా ఉన్న హీరోల కుటుంబం ఏదైనా ఉందా? ఇక్కడ ఈయనే ఉన్నాడు, అక్కడ పృథ్వీరాజ్ కపూర్ రాజ్ కపూర్ వీళ్ళు ఉన్నారు, కపూర్లు ఉన్నారు. అందువల్ల ఒక ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వ్యక్తులు డెఫినెట్గా అందరికీ స్ఫూర్తిదాయకంగానే ఉంటారు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.